హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సీక్వెన్స్తో చైన్ స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఈ సీక్వెన్స్తో చైన్ స్టిచ్ మనం రెండు రకాలుగా వేసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ టైపు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ముందు ఇక్కడ సీక్వెన్స్ విత్ చైన్ స్టిచ్ వేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ కానీ జరీ థ్రెడ్ కానీ తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ చైన్స్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి. సిల్క్ థ్రెడ్ కానీ జరీ థ్రెడ్ కానీ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకుని చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. మనం ఎక్కడైతే సీక్వెన్స్ వేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఇలా సీక్వెన్స్ పెట్టుకుని సీక్వెన్స్ లోపలికి ఒక చైను, లోపల నుంచి బయటికి ఒక చైను వేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేసుకుని ఎక్కడ వరకు అయితే మనము చైన్ స్టిచ్ వేద్దాం అనుకుంటున్నామో అక్కడ వరకు చైన్ స్టిచ్ వేసుకుని మళ్ళీ కొంచెం గ్యాప్లో ఇలా సీక్వెన్స్ పెట్టుకుని సీక్వెన్స్ లోపలికి ఒక చైను, లోపల నుంచి బయటకు ఒక చైన్ వేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్ వేసుకుంటూ మధ్య మధ్యలో సీక్వెన్స్ని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది సీక్వెన్స్ విత్ చైన్ స్టిచ్లో ఇది ఫస్ట్ టైప్. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుని ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి. తర్వాత సెకండ్ టైప్లో మనము ఈ సీక్వెన్స్ విత్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. దానికోసం ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ కూడా మీరు ఎక్కడైతే సీక్వెన్స్ వేద్దాం అనుకుంటున్నారో అక్కడ పాయింట్స్ పెట్టుకోండి. ఇలా లైన్స్ డ్రా చేసుకుని పాయింట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా అక్కడే సీక్వెన్స్ అనేది వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ బ్యాక్ చైన్ వేసేసుకుని చైన్ స్టిచ్ వేస్తున్నాను. మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో అక్కడ ఇలా చైన్ వేసుకుని అక్కడ వరకు చైన్ వేసుకుని ఇక్కడ ఈ చైన్ మీదకి ఇలా సీక్వెన్స్ వేసుకుని తర్వాత ఇలా సైడ్కి చైన్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వరకు కూడా ఇలా చైన్ స్టిచ్ వేసుకుని తర్వాత ఇక్కడ ఇలా చైన్ తీసి ఈ చైన్ మీదకి సీక్వెన్స్ వేసుకోవాలి, తర్వాత సైడ్కి చైన్ వేసుకోవాలి. ఫస్ట్ టైప్లోనే మనకి సీక్వెన్స్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఈ సెకండ్ టైప్లోనే ఇలా కొంచెం క్రాస్గా ఉంటుంది. ఇలా టూ మెథడ్స్లో కూడా మనము సీక్వెన్స్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్ అంతా మనం ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకోవటానికి ఈ సీక్వెన్స్ విత్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటాము. చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.